అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం రాజధాని ఆపడానికి మూకుమ్మడి రాజీనామా ఒక్కటేనా? అసలు చేస్తారని నేను అనుకోవట్లే, అంత ధైర్యం చేస్తారని కూడా అనుకోవట్లే. అదే చేస్తే తెలుగుదేశంకి అదొక పెద్ద ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అంటే తప్ప రైతుల నుంచి సింపతి ఏం పెరగదా మాకోసం ఇంత త్యాగం చేసింది తెలుగుదేశం పార్టీ అని? ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో సింపతి పెరుగుతుంది. వాళ్ళు అయితే రాజీనామా చేయరు కదా వైసీపీ ఎమ్మెల్యేలు. అక్కడ ఎవరు ఎక్కడ ఇంకా ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు, గుంటూరు ఉన్ను ఇటు వంశీ. అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఇంకా నో వాయిస్ కదా. ఒక్క అతను గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి తప్పించి మిగతా అదంతా ఆగిపోయింది కదా. టోటల్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మూడే, ఆ మూడిట్లో ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకా సేమా ఉత్తరాంధ్ర మెయిన్ చోట సేమ అక్కడ ఏంటనేది ఇప్పుడు తెలుగుదేశం భవిష్యత్తుకి అయోమయం అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళు మాకొద్దు రాజధాని వీళ్ళే కావాలి, అమరావతి కావాలని వీళ్ళకి ఓటేస్తే అద్భుతం. అసలు చంద్రబాబు గారు ఇక శాశ్వతంగా మనసుల్లో ముద్రేసుకున్నట్టు. రెండవది ఎలక్షన్ అంటే మళ్ళీ ఉపాధి కోట్లు 30 కోట్లు అందులో ఎట్లాంటి సిచ్యుయేషన్ వచ్చిందంటే 100 కోట్ల దాకా పోతుంది. అది పెట్టుకోవడానికి వీళ్ళు రెడీ అవ్వాలి ఎమ్మెల్యే క్యాండిడేట్లు. రెండవది అప్పుడు మళ్ళీ పోలరైజేషన్ బిగిన్ అయింది అనుకోండి, పొలిటికల్గా అప్పుడు వీళ్ళు వాళ్ళు కలిసిపోయారనేటువంటి లెక్కలు ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఇవన్నిటిని ఫేస్ చేయాలి. ఇంకోటి సామాజిక వర్గ లెక్కలేసుకోవాలి అక్కడ. ఇవ అటు రాయలసీమ ఉత్తరాంధ్ర చంద్రబాబు కనుక నిజంగా ఇది ఎవరు ప్రచారంలోకి తెచ్చారో కానీ ఇది నిజంగా చేస్తే కనుక దీని ద్వారా సక్సెస్ అయితే కనుక చరిత్రలో నిలిచిపోతుంది. అంటే ఈ రాజకీయ అనిశ్చితి ఏదైతే ఉంటే తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఈ వ్యూహం పనికిరాదా? అదే నేను కోస్తాలో సీట్లు ఉండుంటే, ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరులో సీట్లు ఉండుంటే అది రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అదొక సవాల్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న సీట్లు విశాఖపట్నం అటు ఉత్తరాంధ్రలోనూ ఇక్కడ అక్కడ ఫణంగా పెడతారా? అక్కడ ఉన్న ప్రజలు ఏమని కన్విన్స్ చేస్తారు? మనకు అక్కర్లేదు శ్రీకాకుళం, అచ్చెన్నాయుడు ఉన్నారు, మనకు అక్కర్లేదు ఇక్కడ రాజధాని, వైజాగ్లో పెట్టక్కర్లేదు, ఇది అనవసరం దుర్మార్గం కాబట్టి నాకు ఓటే అని చెప్తే ఒప్పుకుంటారా? అంటే పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతించరా? ఒకవేళ అసలు ఇప్పటికీ వీళ్ళు బస్ యాత్ర పేరుతో మొత్తం అందరు 13 జిల్లాల రైతులను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా టైంలో ఇది అనౌన్స్ చేద్దామనేది ఒక ప్రచారం. అసలు ఇవన్నీ మీడియా హైప్ వ్యవహారాలు తప్పించి ఏమన్నా ఉందా ప్రాక్టికల్గా చెప్పాలంటే? ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.